చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నారన్నా, ఏది ప్రభుత్వం బాగుందని చూస్తున్నారు? జగన్ గారిది బాగానే ఉంది, వాడిది బొల్లివుడిది అయితే చండాలం ఉంటుంది, తప్పే ఉంది. తర్వాత అన్న పోతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఏదైతే నవరత్నాలు కూడా ఇళ్ళకి బాగానే చేస్తున్నారు వర్క్. లబ్ధి చేకూరిందన్న మనకి బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది, క్లియర్గా బాగానే చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ 100% కరెక్ట్. ఇప్పుడు రైతులకి పొలాలకి ఉచిత కరెంట్ ఇచ్చారన్న వ్యవసాయానికి, అది ఎవరు ఇచ్చారు మొట్టమొదటిగా తెలుసా? మొదట రాజశేఖర్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చాం, మా ప్రభుత్వం ఇచ్చామని చెప్పారు? మాకు తెలిసిన వారికి ఏమి లేదు, వాళ్ళది ఇస్తానంటాడు, సినిమా చూపిస్తాడు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. అబ్బకంటే కొడుకు బాగా చేస్తున్నాడు అంటే అప్పుడు అబ్బాయి బాగా చేశాడు అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు కొడుకు ఇంకా నెంబర్ వన్. చంద్రబాబు నాయుడు చేశాడని ఎవరు చెప్పలేరు. ఇక్కడ ఏంది ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు వేశాడు, అందరికీ 40 లక్షలు 60 లక్షలు ఇస్తున్నారు. ఈ డబ్బు అంతా ఏమైంది? 3 సంవత్సరాలు ఏమైంది మీకు అందరికీ అర్థమవుతుంది కదా. సరే ఈ డబ్బు అంతా లోపల దాచిపెట్టేసుకొని అప్పుడు ఒక విషయం, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి బీద రైతుల పొలాలు కూడా రేట్లు పెంచుకొని అమ్ముకున్నారు ముత్తుకూరు పోర్టులో. ఈయన వచ్చేసి రాజధానిలో మొత్తం ఆయన కొనుక్కొని తక్కువ రేటుకి ఈయన నాకేశాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ ఇదే విధంగా అతను కానీ నడుపుగలిగితే ఇక చంద్రబాబు పార్టీ లేదు. ఇప్పుడు మీకు ముఖ్యంగా రైతులకి ఉచిత కరెంటు ఫస్ట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అంటారు అది బోక్స్ మాటలు. ఇప్పుడు ఈయన కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇట్ట ఇట్ట ఎంపీకాడు, చంద్రబాబు నాయుడు గెలిపించారు ఎంపీకి ఇచ్చాడు, వెళ్ళిళ్ళల్లా కొనుక్కున్నాడు కరెక్టే కదా. ఇట్ అన్నప్పుడు ఇట్ అనాల ఆయన జనాల దగ్గరికి వచ్చి సరే మన్నాడ పవర్ ప్లాంట్ పోయి ఇబ్బంది అయ్యి మనుషులు చచ్చిపోయారు, మనిషి 4 లక్షలు 3 కోట్లు 4 కోట్లని చెప్తున్నాడు. మన ఆయన కట్టబెట్టి కడితే 10 మంది వచ్చారు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చాడు ముందు చెప్పమానని చెప్పమానని. నలుగురికి నువ్వు వాళ్ళకి రక్షణ కల్పి లేకపోతే ఇన్ని వేల మందికి ఆయన తీసిస్తాడు. ఈ కరోనా ప్రదేశంలో నువ్వు అడగాల్సిన మాటలని నీ కాపురమే నువ్వు సరిదిద్దుకోలేవు, పక్కన నేను సరిదిద్దుతా ఇద్దలేం కదా. ఇప్పుడు మన అన్నలు అన్నలు తమ్ములు ఉన్నామండి, తల్లిదండ్రుల ముద్ద పెట్టడానికే కష్టం అవునా కదా. ఈ వాడు పెడతాడని వీడు వీడు పెడతాడని వాడు పెడతాడు వీడని ఇంతమందిని కరోనాలో బస్సులు నడవక ఎన్ని నడక ఆయనే ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఆయనే అందరం చూసుకుంటా వస్తుంటే వీడు మాట్లాడేది తొక్క. సరే వాడు బామ్మద్దని వాడు బాగా పలకరిస్తున్నాడా చంద్రబాబు నాయుడు? ఎన్ని వల్ల వాడు బామ్మద్దని మా బాగా మంచి వాడిని చెప్పమను. ఇంకా వీళ్ళందరూ ప్రజల దగ్గరికి రాబల్ ఆయన అర్థమైందా?